మా సమస్యల్ని తెలియజేయాలనేదే మా ఉద్దేశం. అయితే సార్, మేము 22 రోజులుగా ఈ రోజుకి 22వ రోజు, మేము రోడ్ల పైన పడి ఈ రోజుకి 22వ రోజు. సీఎం గారికి మేము ప్రజలుగా కనిపించడం లేదా? జగనన్న గారికి మేము అక్కజల్లుగా కనిపించడం లేదా? మేము ఏమి పొందుతామో కోరికలు మేము అడుగుతా ఉన్నాము. మా సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తామనేదే మా ఉద్దేశం. మేము శాంతియుతంగానే 22 రోజులుగా శాంతియుతంగానే చేస్తా ఉన్నాము. ఇప్పుడు కూడా మేము సార్ గారు వచ్చారు, మీరు ఇవ్వండి అట్లా సార్ గారు చెప్పారు కాబట్టి సార్ వచ్చి మేము మాట్లాడుకుందాం. అసలు మన సీఎం, మన డిప్యూటీ సీఎం గారికి ఇవ్వలేదు కదా. ఆయన మమ్మల్ని వచ్చి చూసేదానికి కూడా ఆయనకి ఇష్టం లేదేమో మాకు అనిపిస్తా ఉంది. ఈ నగరంలో 22 రోజులుగా కూర్చో ఉంటే 5 రోజులు పోయినా ఈ నగరం రోడ్లనే మన సీఎం గారు ఇక్కడ కావాలి, ఇక్కడికి వచ్చి మాట్లాడమనండి. ఆయన ఒకరు 5 రోజులు ఉంటారు, మమ్మల్ని ఇక్కడికి పోతే మాకు న్యాయం జరగదు సార్. కొంచెం ముందుకు రమ్మ, కొంచెం జగనన్న వచ్చినట్టు ఇప్పుడు నవరత్నాలు కూడా మీకు అందరికీ ఇస్తాం. బిడ్డలకి స్కూల్కి వచ్చేదానికి ఏమేమి అమ్మ ఒడిలు వేస్తాం, నవరత్నాలు వచ్చి అన్నీ మీకు ఉపయోగపడతాం. ఈరోజు చంద్రబాబు మీకు మంచి ఏం చేసినాడు, జగనన్న చెడ్డ ఏం చేసినాడు మీరు పోయినాక చెప్పండి. ఎందుకంటే మీరు ప్రెస్ వాళ్ళంతా మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పదవి కోసం దాహం పడి ఎవరైనా ఇప్పుడు మీటింగ్లు పెట్టిపోతారా, ఎప్పుడైనా ఏదైనా అడగపోతారా, ఆయన దగ్గర పోయి పరిగెత్తిపోయి మేము సపోర్ట్ చేస్తామని బాలకృష్ణ కూడా చెప్తున్నాడు. ఇది మాత్రం జగనన్నతో నేను పర్సనల్గా మాట్లాడతాను. జగనన్న బిడ్డలు మీరందరూ, జగనన్న చెల్లెలు, మీ బాధలు నేను చెప్తాను. ఒకవేళ మీరు అనుకున్నట్టు ఎక్కువ వచ్చిందనుకో, మీకు వచ్చే అది ఆ నవరత్నాలు అమ్మఒడి ఇమ్మఒడి అంతా కూడా నేను ఓపెన్గా చెప్తున్నా. మీకు 15,000 20,000 చేస్తే కూడా అవెంత పోతుంది. ఇప్పుడు పోతుందంటావు,
రేపు నీ బిడ్డకి డబ్బుతో నేను ఏం చేసినానని మళ్ళీ వస్తావు. నేను ఉన్న వాస్తవం మాత్రం నేను అబద్ధాలు చెప్పే నాయకుడు కాదు.